ఆఫ్ ఆల్ సప్తగిరి ఎల్ఎల్బి టీమ్ అందరికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇక్కడికి నేను గెస్ట్గా కంటే కూడా నాకు సప్తగిరి ఒక దాదాపు 2009 నుంచి మాకు బాగా తెలుసు, మంచి ఫ్రెండ్. నాకు మా ఇద్దరం కలిసి చాలా సినిమాలు వర్క్ చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే వాడు స్ట్రగుల్లో ఉన్నాడు ఆర్టిస్ట్గా. సో అంత ట్రావెలింగ్ ఉంది మా మధ్య. కందరిగ అనే సినిమాలో ఒక చిన్న బిట్ ఒక డైలాగ్ యాడ్కి పోయేది అని అంత ఫేమస్ అయింది. దాని వెనక స్టోరీ ఉంది. యాక్చువల్గా అది కందరిగ సంతోష్ శ్రీనివాస్ గారికి నేను డైలాగ్స్ రాసుకుంటున్నప్పుడు అది ఎక్స్టెన్షన్ చేసి నెరేట్ చేశాను. చేసినప్పుడు అనిల్ ఇది నువ్వు చేయి అన్నాడు. అంటే ఎందుకంటే బాగా నెరేట్ చేసావు నువ్వే చేయి అన్నాడు. చేస్తే ఒక నేను అప్పుడు కొంచెం టెంప్ట్ అయిపోయాను చేద్దాం చేద్దాం అని. చేస్తే తర్వాత నాకు సడన్గా గిరి గుర్తొచ్చాడు. గిరి అప్పుడు స్ట్రగుల్లో ఉన్నాడు. అంటే ఫోన్ చేశాను, గిరి రా ఆఫీస్కి రా అంటే తన ఆఫీస్కి వచ్చి మోడ్యులేషన్స్ అన్ని చూసుకొని చేస్తే సీను ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. తన కెరియర్లో అక్కడ ఇంకో టర్న్ తీసుకొని తర్వాత ప్రేమ కథ చిత్రం తర్వాత ఈరోజు సప్తగిరి అనే ఒక బ్రాండ్కి ఎదిగాడు. నిజంగా యాజ్ ఎ ఫ్రెండ్గా చాలా గర్వపడుతున్నాను వాడితో నాకున్న ట్రావెలింగ్కి, నా మా ఇద్దరి మధ్య ఉన్న అసోసియేషన్కి. థ్యాంక్ యూ సప్తగిరి, నువ్వు ఇలాగే పైకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు మిస్టర్ బీన్ అనేది ఒక బాగా అందరికీ తెలిసిన పేరు. మిస్టర్ బీన్, ప్రతి సినిమాకి ఒక మిస్టర్ బీన్ అని పేరు ఉంటుంది. రకరకాల సినిమాలు చేస్తూ ఫన్తో అందరినీ ఎంటర్టైన్ చేసేది. అలాగే మిస్టర్ బీన్ లాగా సప్తగిరి ప్రతి సినిమాకి ఆ పేరు పెట్టుకోరు అవునా? ఏం నెక్స్ట్ ఏంటి? సప్తగిరి వెట్స్ సన్నీ లియోన్ నెక్స్ట్ టైటిల్. పోతే నేను సప్తగిరి నా కోసం రాజాది గ్రేట్లో సాంగ్లో స్పెషల్ అపీరెన్స్ నేను పిలిచి అడగగానే చేసి అసలు ఏం అడగలేదు చేసాడు. అది చేసేటప్పుడు రాగానే నేను ఎప్పుడు వాడిని ఏడిపిస్తూ ఉంటా, ఎరా హీరో అయిపోయావు నువ్వు, పెద్ద హీరో అయిపోతావు అది ఏడిపిస్తూ ఉంటే అరే ఇట్లారా అని చెప్పి పక్క తీసుకెళ్ళి ఒక టీజర్ చూపించాడు. ఆ టీజర్ చూసి ఫస్ట్ నా రియాక్షన్ నేను అలా షాక్ అయ్యి చూస్తున్నా. ఆ బైక్ హ్యాండిల్ వదిలేసి ఆ ఏదది టవల్ మధ్యలో వెళ్తూ వెళ్తూ అలా ఆడియన్స్కి అసలు చూడ్డు అలా బాయ్ చెప్తున్నాడు. అసలు ఆ యాటిట్యూడ్ ఏంటి మా అసలు మైండ్ పోయింది నాకు. అసలు ఏం వస్తున్నా అని అసలు లుక్ కొట్టలేదు ఆడియన్స్ వైపు. బైక్ మీద హ్యాండిల్ వదిలేసి వెళ్తూ ఆడియన్స్ వైపు అలా చూసి వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు భయం వేసింది, అరే సినిమా నెక్స్ట్ అంటే నువ్వు అరే నువ్వు ఎంతన్నా చెప్పు దానికి పైన ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అరే నువ్వు ఎంతన్నా చెప్పు దాని పైన ఉంటుంది సినిమా నేను చెప్తాను అన్నాడు.